ओम शांति, ओम शांति, ओम शांति। मुरली तारीख 8 नवंबर 2022 साकार मुरली। मधुरमैन पिल्ललारा, मी आत्मिक यात्रा लेक आध्यात्मिक यात्रा चाला गुप्तमैनदि। दानिनि मीरु बुद्धि योगमु द्वारा चेस्तू उंडाली। इंदुलोने संपादन उंदी। प्रश्न, स्मृति यात्रा चेयु पिल्लल लक्षणमु एदी? जवाबु, नंबर वन, वारु चाला गंभीरंगा వివేకవంతులుగా ఉంటారు, సదా ప్రసన్న చిత్తులుగా ఉంటారు. నంబర్ టూ, వారిలో అశుద్ధ అహంకారం ఉండదు. నంబర్ త్రీ, వారికి ఒక్క తండ్రి స్మృతి తప్ప ఏ ఇతర విషయాలు నచ్చవు. నంబర్ ఫోర్, వారు చాలా మితంగా నెమ్మదిగా మాట్లాడతారు. వారు ప్రతి పనిని సూచనలతోనే గ్రహించి చేస్తారు, గట్టిగా మాట్లాడరు, గట్టిగా నవ్వరు. నంబర్ ఫైవ్, వారి నడవడికలు చాలా చాలా శ్రేష్టంగా రాయలుగా ఉంటాయి. వారికి మేము ఈశ్వరీయ సంతానమనే నశ ఉంటుంది. నంబర్ సిక్స్, పరస్పరములో చాలా ప్రేమగా ఉంటారు, మనస్పర్ధలు గలవారిగా అవ్వరు. వారి మాటలు చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. పాట, రాత్ కే రాహి తక్ మత్ జానా, సుబు కే మంజిల్ దూరు నహి. రాత్రి ప్రయాణ కూడా అలసిపోకు, పగలనే రోజులు అతి దగ్గరలోనే రానున్నది. ఓం శాంతి. మనం రాత్రిలో ప్రయాణం చేయువారమని పిల్లలకు తెలుసు, కానీ అలాగని మీ బుద్ధి యోగాన్ని రాత్రి మాత్రమే జోడిస్తారని లేక ప్రయాణం చేస్తారని కాదు. ఇది అనంతమైన విషయం. ఆ భౌతిక యాత్రలు కేవలం పగటిపూటనే చేస్తారు, రాత్రిపూట ప్రయాణించరు. రాత్రి వేళలో అందరూ నిద్రపోతారు. ఈ యాత్రను గురించి మీకు తండ్రికి మాత్రమే తెలుసు, అనగా నిరాకార పరమపిత పరమాత్మను మరియు నిరాకార ఆత్మలకు మాత్రమే తెలుసు. ఇప్పుడు పరమపిత పరమాత్మ ఇతని శరీరములో కూర్చొని ఈ ఆత్మిక యాత్రను నేర్పిస్తున్నారు. ఈ విషయము ఏ శాస్త్రములోనూ వినలేదు. ఈ యాత్రను ఏ విద్వాంసులు గాని పండితులు గాని నేర్పించలేరు. ఈ యాత్రను రాత్రి వేళలోనూ అమృత వేళలోనూ ప్రతి సమయములోనూ చేయవచ్చు. భక్తులు ఉదయమే నిద్ర లేచి చిన్న గదిలో కూర్చుండిపోతారు, పూజలు చేస్తారు. ఇక్కడ మీకు కూడా ఉదయం పూట స్మృతి యాత్ర బాగుంటుందని చెప్పడం జరుగుతుంది.
ఇది ఆత్మిక యాత్ర. పిల్లలు ఆత్మాభిమానిగా అయ్యారు. నేను ఆత్మను అని నిశ్చయం చేసుకోవడం కూడా పిన్నమ్మ ఇంటిలో హాయిగా ఉండనంత సులభము కాదు. మాటి మాటికి మర్చిపోతారు. ఈ యాత్రను గురించి తెలియని పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. బుద్ధిలో స్థిరంగా నిలవనే నిలవదు. యాత్ర చేస్తూ ఉండాలంటే ప్రతిరోజు యాత్ర చేస్తూ ఉండాలి కదా. అయితే యాత్రలో ఆగే ప్రసక్తే ఉండదు. నిలబడిపోయినట్లయితే యాత్ర చేసే ఆసక్తి లేదని అర్థము. మీ యాత్ర గుప్తమైనది. దీని వర్ణన ఏ శాస్త్రంలోనూ లేదు. యాత్రపై బుద్ధియోగము ఎంతగా ఉంటుందో, అనగా తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంత సంపాదన జరుగుతుంది. బుద్ధియోగము తండ్రి వద్దకు పరుగు తీస్తుంది. ఇందులో ఆత్మాభిమానులుగా అవ్వాలి. అర్ధకల్పము మీరు దేహాభిమానులుగా అయ్యారు. ఆ అర్ధకల్పపు అలవాటును మీరు ఈ ఒక్క జన్మలో నిర్మూలించారు, అనగా సమాప్తం చేయాలి. ఇది శాస్త్రను వినిపించే సత్సంగమేమీ కాదు. మీరు కూర్చొని ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తారు. అంతేకాక తండ్రి బ్రహ్మ ద్వారా ఏ మతమునైతే ఇస్తున్నారో దానిని అనుసరించాలి. అంతేకాక చాలా మంచి లక్షణాలు గుణాలు కూడా కలిగి ఉండాలి. సైతాన్ లక్షణాలు ఉండరాదు. అందులోనూ మొదటి నంబర్ అశుద్ధ అహంకారము. దాని తర్వాత మిగిలిన అన్ని వికారాలు వాటంతటవే వచ్చేస్తాయి. కావున స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలి. అయితే ఈ అభ్యాసము చాలా శ్రమతో కూడినది. చాలామంది ఈ శ్రమ చేయరు. ఎందుకు? వారి భాగ్యములో లేదు. ఈ యాత్రలో ఉండేవారి గుర్తులు ఎలా ఉంటాయి? వారు చాలా గంభీరంగా వివేకవంతులుగా ఉంటారు. ఒక్క తండ్రి స్మృతి తప్ప వారికి ఏ ఇతర విషయాలు నచ్చవు. శాంతినైతే చాలామంది ఇష్టపడతారు. సన్యాసులు కూడా ఏకాంతములో అడవులో మొదలైన స్థానాలకు వెళ్ళి నివసిస్తారు. కానీ వారు తత్వము లేక బ్రహ్మను స్మృతి చేస్తారు. అది అసత్యమైన యాత్ర. ఎందుకంటే బ్రహ్మము లేక తత్వము శక్తివంతుడైన తండ్రి అయితే కాదు కదా. ఆత్మల తండ్రి ఒక్క నిరాకార పరమపిత పరమాత్మ శివుడు మాత్రమే. ఆత్మలన్నీ వారిని పిలుస్తూ ఉంటాయి. ఓ బ్రహ్మ బాబా, ఓ తత్వ బాబా అని ఆత్మలు ఎప్పుడో అనవు. ఆత్మ సదా ఓ పరమపిత పరమాత్మ అని అంటుంది. వారికి పేరు ఉండాలి. బ్రహ్మం అనగా మహాతత్వము, నివసించే స్థానము. తండ్రి అంటున్నారు, బ్రహ్మజ్ఞాని లేక బ్రహ్మయోగి. బ్రహ్మయోగి అనడం కేవలం ఒక భ్రమ మాత్రమే. ఎవరో ఒకరంటే
మిగిలిన వారు ఒప్పుకొనిస్తారు. భక్తిలో అందరూ అసత్య మార్గమునే చూపిస్తారు. అందువలన ఆత్మాభిమానులుగా అవ్వలేరు. ఆత్మనే పరమాత్మ అని అనుకుంటే యోగము ఎవరితో జోడించాలి? ఇదంతా మిథ్య జ్ఞానమని, అనగా జ్ఞానమే కాదని తండ్రి అంటున్నారు. జ్ఞానము భక్తి అను రెండు పదాలు వస్తాయి. అర్ధకల్పము జ్ఞానము, అర్ధకల్పము భక్తి నడుస్తుంది. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు వర్ణన లేనని తండ్రి వచ్చి అర్థము చేయిస్తున్నారు. జ్ఞానము భక్తి కంటే భిన్నమైనది. అర్ధకల్పము జ్ఞానము అనగా సత్య త్రేతాయుగాలు, అనగా పగలు. అర్ధకల్పము భక్తి లేక ద్వాపర కలియుగాలు రాత్రి. ఇటువంటి సహజ విషయాలు కూడా విద్వాంసులకు, ఆచార్యులకు తెలియదు. వారిలో కొంచెం కూడా శక్తి లేనే లేదు. పరమపిత పరమాత్మ మనలను చదివిస్తున్నారని మీరంటారు. వారు పరమాత్మ సర్వవ్యాపి అని అంటారు. అయితే వారు ఎలా చదివిస్తారు? చాలా కష్టపడవలసి ఉంటుంది, తల బాదుకోవలసి వస్తుంది. ఒక కుమారి సేవా సమాచారాన్ని ఇలా వ్రాసింది, మీరు శాస్త్రాలు చదివారా అని ఒక సేటు ప్రశ్నించాడు. అప్పుడు ఆ కన్య, పరమాత్మ మాకు సర్వశాస్త్రాల సారాన్ని అర్థము చేయించారని, మాకు రెండవ గురువు లేనే లేరని చెప్పింది. అప్పుడు ఆ సేటు, మీరు శాస్త్రాలు తప్పకుండా చదవాలని, ఇలా చేయాలని, అలా చేయాలని గొణుగుతూ విసిగించడం ప్రారంభించాడు. ఆ కన్య వింటూ ఉండిపోయింది. కానీ పెద్దవారికి అర్థం చేయించే ధైర్యం ఉండాలి. మీరు అటువంటి వారిని ఇలా చెప్పాలి, మీరు చెప్పండి బాగుంది, వేదశాస్త్రాలు చదవాల్సిందే, కానీ భగవాను వాచ, ఈ శాస్త్రాలు మొదలైనవి చదివినందున ఎవ్వరూ నాతో కలవలేరు, ముక్తి జీవన్ముక్తిని పొందలేరు. మొట్టమొదట పరమపిత పరమాత్మనితో మీకున్న సంబంధం ఏమిటి అనే విషయం వారికి అర్థము చేయించాలి. భలే మీరు ఈ పట్టణానికి సేటు కావచ్చు, కేవలం ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి అని వారిని ప్రశ్నించాలి. వారు ఏ జవాబిస్తారో గమనించండి. ఎందుకంటే తండ్రిని మనుషులందరూ మర్చిపోయారు. అందువలన మొదట వారి పరిచయమునివ్వాలి. కానీ పిల్లలు ఇటువంటి విషయాలు మర్చిపోతారు, శ్రీమతమును అనుసరించరు. అందుకే మొదటి శ్రీమతము ఇలా చెబుతుంది, నన్ను స్మృతి చేయండి, ఒక గంట, అర్ధగంట నన్ను తప్పకుండా స్మృతి చేయండి. కొంతమంది పిల్లలు రోజంతటిలో 5 నిమిషాలు కూడా స్మృతి చేయరు. ఇదంతా వారి లక్షణాల ద్వారా తెలిసిపోతుంది. స్మృతి చేస్తూ ఉంటే నడవడిక చాలా రాయల్గా, శ్రేష్టంగా ఉండాలి. పిల్లలు రాజులను
ఎప్పుడూ చూడలేదు. బాబా, రతమైన, ఈ బ్రహ్మ చాలా అనుభవస్థుడు. ఇతనికి అందరూ తెలుసు. ఏవైనా ఆభరణాలు కొనలన్నప్పుడు మహారాజులు వస్తారు. కేవలం ఆ నగలను చేతితో ముట్టుకొని సెలెక్ట్ చేసి వెళ్ళిపోతారు. తర్వాత వ్యవహారమంతా సెక్రటరీ మాట్లాడతారు. వారు చాలా ఆడంబరంగా ఉంటారు. మీరు గుప్తంగా ఉన్నారు, కానీ చాలా రాయలుగా నడుచుకోవాలి. చాలా కొద్దిగా మాత్రమే మాట్లాడాలి. ఎందుకు? ఇప్పుడు మనం ఈ శబ్ద ప్రపంచము నుండి సూక్ష్మ లోకములోకి, సూక్ష్మము నుండి మూలవతనానికి వెళ్ళాలి. భక్తి మార్గములో చాలా అరుస్తూ మోర పెట్టుకుంటూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. ఇక్కడ మీరు శబ్దము ఏమాత్రము చేయరాదు. ఆంతరికములో మీకు ఈ జ్ఞానముంది. మేము ఆత్మలము. ఇక్కడ కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. శివ బాబా చాలా కొద్దిగా మాట్లాడతారు. అది కూడా కేవలం మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి అని సైగ చేస్తారు. చెడు మాట్లాడుకు, చెడు వినకు, టాక్ నో ఈవిల్ సీ నో ఈవిల్ అని సైగ చేస్తారు. చాలా సేవా కేంద్రాలలో మంచి మంచి బ్రహ్మ కుమార్ కుమారులు ఎంత జోరుగా మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారంటే అడగవద్దు. బాబా అర్థము చేయిస్తూనే ఉంటారు. ఇక్కడ మీకు ఎంత ప్రేమ ఉండాలి. సత్యయుగములో ఆవు పులి రెండు కలిసి ఒకే రేవులో నీరు త్రాగుతాయి. ఇక్కడ చాలా ప్రేమగా ఉండాలి. మనమంతా ఈశ్వర్య సంతానము. నడవడికలు చాలా రాయలుగా ఉండాలి. మనం పరమపిత పరమాత్ముని సంతానము. మనం శ్రీమతమును అనుసరించి అనంతమైన వారసత్వం తండ్రి నుండి తీసుకుంటున్నాము. శ్రీమతంపై నడవకుంటే ఎంతో డిస్సర్వీస్ చేస్తారు. దానివలన చాలా సమయం పడుతుంది. మాటలు చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. పాఠశాలలో పిల్లలు నంబర్ వారుగా ఉంటారు. కొంతమంది చాలా బాగా చదువుకుంటారు, కొంతమంది థర్డ్ క్లాస్ వారుంటారు. పేదలకు పట్టుదల బాగుంటుంది. పేదవారు 50 మంది వస్తే ఒక ధనవంతుడు మాత్రమే వస్తాడు. ఎందుకు? బాబా పేదల పెన్నిది. మమ్మ పేదరాలిగా ఉండేది, కానీ బాబా కంటే ముందుకు వెళ్ళిపోయింది. ఆమెకు లిఫ్ట్ లభించింది. బాబా ఇతడిలో ప్రవేశించారు. ఇది కూడా ఒక లిఫ్ట్. పిల్లలు దేశీ అభిమానులుగా అవ్వాలి. లక్షణాలు కూడా నేర్చుకోవాలి. అప్పుడు ఖుషి పాదరస మీటర్ ఎక్కుతుంది. తండ్రి అంటున్నారు, మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళ సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వీకారులుగా, పవిత్ర ఆత్మలుగా తయారవ్వాలి. వీరి వద్దకు వచ్చినప్పుడు శివబాబను స్మృతి చేసి రండి. మీరు శివబాబను స్మృతి చేయాలి. ఈ బ్రహ్మ పల్లెటూరి బాలునిగా ఉండేవాడు. ఇది అనాథల ప్రపంచం. దుఃఖమిచ్చే
కురకారు ప్రపంచం. కురకారు అనగా దిగజారిన వారు. మీరు ఎందుకు క్రిందుకు పడతారు? మాయా క్రిందుకు పడేసింది. దిగజారినందుకు కారణం మాయ అని బాబా తెలుపుతున్నారు. భారతీయులైన మీరు స్వర్గాధికారులుగా ఉండేవారు, మళ్ళీ ఎందుకు క్రింద పడ్డారు? తండ్రి అయినా నన్ను మర్చిపోయారు, విస్మరించారు. ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే పైకి ఎక్కిపోతారు. ముఖ్యమైన విషయము తండ్రిని స్మృతి చేయడం. జ్ఞాన విషయాలు విని ఇతరులకు వినిపించే సేవ చేయాలి. మమ్మ కూడా సేవ చేస్తూ ఉండేది. బాబా ఎక్కువగా వెలుపలికి వెళ్ళలేరు. పిల్లలు సంపాదిస్తున్నారంటే సర్వీస్ చేయువారిగా అయ్యారు. బాబా అయితే ఒకే స్థానములో ఉండాలి. అందరూ ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ అవ్వాలి. ఇక్కడ మధువనానికి వచ్చిన వారికి సాగరులైన బాబా చాలా పాయింట్లు ఇస్తారు. తేడా ఉంది కదా. భలే సెంటర్లో మంచి మంచి వారు ఉన్నా ఇక్కడకు రావాల్సి వస్తుంది. బాబా మంచి రీతిగా అర్థము చేయిస్తారు. చాలామంది మంచి పిల్లలు కూడా పరస్పరం ఉప్పు నీరుగా అవుతారు. ఇటువంటి వారు ఇతరులకు ఏం నేర్పిస్తారు? పరస్పరం మాట్లాడుకోరు. బాబా పేరును ఎంతో అవమానపరుస్తారు. అందువలన బాబా పిల్లల కనులు తెరుచుకునేటట్లు మురళి నడిపిస్తారు. కానీ బ్రాహ్మణులు పరస్పరములో కలవరు, ఒకరికొకరు మాట్లాడుకోరు. ఇది చాలా గొప్ప గమ్యము. బాబా అంటున్నారు, నేను మిమ్మలను విశ్వానికి యజమానులుగా తయారు చేసేందుకు వస్తాను. ఆయుధాలు మొదలైనవి ఏవి ధరించిన అవసరము లేదు. ఖర్చు చేసే విషయము కూడా లేదు. కేవలం బాబాను స్మృతి చేయండి, దైవీ గుణాలను ధారణ చేయండి, పరస్పరములో చాలా మధురంగా మాట్లాడుకోండి, జ్ఞాన విషయాలను అందరికీ వినిపించండి. ఇదే మీ వ్యాపారము. గీతా రహస్యాన్ని ఈ చిత్రాల ద్వారా అర్థము చేయించాలి. వారు భక్తి గీతాలు పాడుతూ ఉంటారు. ఓ పతిత పావన రెండి వచ్చి పావనంగా తయారు చేయండి. గీతా భగవానుడు వచ్చి పావనంగా తయారు చేశారు. గీతా భగవానుడు మనలను మళ్ళీ నరుని నుండి నారాయణునిగా, మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు. అయితే మీలోని గుణాలను పరిశీలించుకోండి. కొందరి 1 ధర్మము అసత్యము చెప్పడమే అన్నట్లు ఉంది. పిల్లలైన మీరు ఎవరికి ఏ కొద్దిగా కూడా దుఃఖం ఇవ్వరాదు. ఎవరికైనా దుఃఖమిస్తే జంతువుల కన్నా హీనమని అర్థం. నోటితో చెప్పడం వేరే, పరస్పరం ఉప్పు నీరుగా అవుతూ ఉంటారు. అందువలన చాలా డిస్సర్వీస్ చేస్తారు. దీనినే మాయా గ్రహణము, గ్రహచారము అని అంటారు. ఎవరిపై అయినా గ్రహచారం కూర్చుంటే గ్లాని చేయడం, నిందించడం ప్రారంభిస్తారు. కొంతమంది గ్రహచారము కొంత సమయం మాత్రమే ఉంటుంది, కొంతమందిది చివరి వరకు దిగనే దిగదు. అందువలన పిల్లలు సేవలో లగ్నమైపోవాలి. బాబా సేవ చేయకుండా మేము
ఉండలేము. మమ్ములను ఎక్కడికైనా పంపండి. ఎవరికైతే సర్వీస్ చేయడం తెలియదో వారికి బాబా అనుమతి కూడా ఇవ్వరు. వీరికి సర్వీస్ చేసే ఆసక్తి ఉందా అని చూస్తారు. బాబా మాకు ఫలానా సర్వీస్పై ఆసక్తి ఉంది అని అంటే బాబా పంపిస్తారు. సర్వీస్ చేయకుంటే ఏ పదవిని పొందుతారు? మనుషులను దేవతలుగా చేయడమే మీ సర్వీస్. పరమపిత పరమాత్మతో మీకేం సంబంధము అని తప్పకుండా అడగాలి. బాబా పెద్ద పెద్ద బోర్డులు తగిలించమని మేళలో ఈ పోస్టర్లు తప్పకుండా తగిలించండి అని కురుక్షేత్రం వారికి ఆదేశాలనిచ్చారు. అప్పుడు మీరు చెప్పండి, వాస్తవమే అప్పుడు మీరు చెప్పేది వాస్తవమే అని, ఇది చాలా మంచి విషయమని అందరి ఆలోచనలు నడుస్తాయి. అక్కడ ఉన్న పండాలు, బ్రాహ్మణులు, మార్గదర్శకులు తల చెడిపేస్తారు. తీర్థస్థానాలలో ఎక్కువ సర్వీస్ జరగదని గమనించడం జరిగింది. చాలామంది అర్థం కూడా చేసుకుంటారు, కానీ ఈ జ్ఞానాన్ని అర్థము చేయించడం ప్రారంభిస్తే మా సంపాదన సమాప్తమైపోతుందని అంటారు. ఎవరైనా గురువు వీరు చెప్పేది బాగుందని అంటే శిష్యులందరూ ఈ గురువు బీకెల వశమైపోయాడని అంటారు. ఇందులో చాలా తెలివి కలిగి ఉండాలి, దూరదృష్టి గలవారిగా ఉండాలి. బలిహారమంతా శివబాబదే. వారి శ్రీమతమును అనుసరించాలి. జ్ఞానములో చాలా మంచి బుద్ధి కావాలి, శ్రీమతమును అనుసరించాలి. నా వలె ఇతరులెవ్వరూ లేరని చాలామందికి అహంకారము వచ్చేస్తుంది. కొంతమంది ఎంత తెలివిహీనులంటే ఈ బ్రహ్మా కూడా నా వలె బ్రహ్మా కూడా ఒక జిజ్ఞాసువే. కొన్ని పాయింట్లలో మేము తీక్షణంగా ఉన్నాము, కొన్ని పాయింట్లో బ్రహ్మ తీక్షణంగా ఉండి ముందుకు పోయాడు అని అంటారు. అరే మమ్మ బాబా ఇతరులందరికంటే తప్పకుండా ముందుంటారు, మనం వారిని ఎందుకు ఎదిరించాలి? చాలామందికి అహంకారం వచ్చేస్తుంది. బాబా అంటున్నారు, రాత్రి ప్రయాణి కూడా అలసిపోకు. కోతి చేష్టలను వానరత్వాన్ని వదిలి లేకుంటే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. దైవీ గుణాలను ధారణ చేయాలి. ఎవరికి ఎప్పుడు వ్యతిరేకత మతమును ఇచ్చి వారి బుద్ధి యోగాన్ని తెంచివేయరాదు. చాడులు చెప్పువారు వ్యతిరేక మతమునిస్తారు. ఇది కూడా శాస్త్రాలలో ఉంది కదా. రాముడు ఒక్కడే, మిగిలిన వారందరూ సీతలే. పిల్లల నడవడిక చాలా దివ్యంగా ఉండాలి. రాముడు ఒక్కడే, మిగిలిన వారందరూ సీతలే. పిల్లల నడవడిక చాలా దివ్యంగా ఉండాలి. అచ్చా, మీటే మీటే సిఖిలదే బచో ప్రతి మాత్ పితా బాప్ దాదాక యాత్ ప్యార్ ఓర్ గుడ్ మార్నింగ్. రుహానీ బాప్కి రుహానీ బచ్చోంకో నమస్తే. అమ్ రుహానీ బచ్చోంకి రుహానీ బాప్ దాదాకో యాత్ ప్యార్ ఓర్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్.
ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్, సత్యమైన తండ్రి సత్యంగా తయారు చేసేందుకు వచ్చారు, కావున ఎప్పుడూ అసత్యము చెప్పరాదు, సదా సత్యంగా ఉండాలి, ఎవరికీ దుఃఖమునివ్వరాదు. తర్వాతి పాయింట్, నోటి ద్వారా జ్ఞాన విషయాలే మాట్లాడాలి, మాటలు చాలా ఫస్ట్ క్లాస్గా ఉండాలి, ఎవరికీ వ్యతిరేక మతమునిచ్చి చాడిలో చెప్పరాదు. వరదానము, కంపానియన్ను జతగాడిని కంబైన్డ్ రూపములో అనుభవం చేసే స్మృతి స్వరూప భవ. వివరణ, చాలామంది పిల్లలు తండ్రిని తమ కంపానియన్గా అయితే చేసుకున్నారు, కానీ కంపానియన్ను కంబైన్డ్ రూపములో అనుభవం చేయండి, వేరుగా అవ్వనే అవ్వరాదు. నా కంబైన్డ్ రూపాన్ని వేరు చేయగల శక్తి ఎవరికీ లేదు. ఇటువంటి అనుభవం పదే పదే స్మృతిలోకి తెచ్చుకుంటూ తెచ్చుకుంటూ స్మృతి స్వరూపులుగా అయిపోతారు. కంబైన్డ్ రూపం యొక్క అనుభవాన్ని ఎంతగా పెంచుకుంటారో అంత బ్రాహ్మణ జీవితము చాలా ప్రియంగా మనోరంజకంగా అనుభవమవుతుంది. స్లోగన్, దృఢ సంకల్పమనే బెల్ట్తో బంధింపబడి ఉంటే సీట్ నుండి అప్సెట్ అవ్వలేరు. ఓం శాంతి. ఓం శాంతి.